రాష్ట్రంలో భాజపా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురితో కూడిన ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలకు సంబంధించిన లిస్టును సైతం పంపింది పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది భాజపా నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది ఈ లిస్టులో తమ పేరు ఉంటుందా లేదా అని ఆశాబులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఎంపీ సీట్లలో మెజారిటీ పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడానికి కాషాయ్ పార్టీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తోంది ఎలాంటి వివాదాలకు తావులేని లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సన్నద్దమైంది సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్ని సిట్టింగులకే కట్టబెట్టాలని నిర్ణయించింది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బడ్డి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు సమాచారం మరో సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్లో సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి చేవేళ్ల మహబూబ్ నగర్ భువనగిరి మెదక్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు ఒక్కో పేరు చొప్పున రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది మల్కాజ్గిరి జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆ పార్లమెంటు స్థానాల్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారని విశ్వసనీయ సమాచారం మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఏడు స్థానాలకు భాజపా తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన భాజపా పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకు ఐదు స్థానాలు తగ్గకుండా కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మున్నూరు కాపు గౌడ ముదిరాజ్ యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టారని అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండడంపైనా ఫోకస్ పెట్టిన కమలం పార్టీ మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి ఐదున నోటిఫికేషన్ రానుండడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం ప్లాన్ చేస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే భాజపా ప్రకటించింది దీంతో చివరి వరకు ఎవరు బరిలో ఉంటారోనన్నదే సందిగ్ధంగా మారింది ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈసారి అలాంటి ఇబ్బందులకు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో భాజపా బలహీనంగా ఉందనే వాదనలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థుల్ని తీసుకుని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు దృష్టి కేంద్రీకరించారు ఎస్సీ గా ఉన్న నాగర్ కర్నూల్ పెద్దపల్లి వరంగల్ పార్లమెంటు స్థానాల్ని గెలిచేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం వెలువడితే ఈ మూడు స్థానాల్ని కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ లెక్కలు వేస్తోంది తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదిరిన అన్ని స్థానాలకు తొలి విడతలో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా అధిష్టానం మాత్రం మెదక్ నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ ఆసక్తి రఘునందన్ రావుకు నిరాశ ఎదురయ్యే ఉంది హిందుత్వ ఎజెండాతో జహీరాబాద్ నుంచి ఈ ఇద్దరిలో ఒకరిని పోటీ చేయించాలి అనుకుంటే ఈటలకే ఈ సీటు దక్కే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది ఒకవేళ మెదక్ నుంచి ఈటల బరిలోకి దిగితే రఘునందన్ రావుకు అధిష్టానం మొండిచేయి చూపిస్తుందని విశ్లేషకుల అంచనా ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐని బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం మొత్తానికి భాజపా తొలి అభ్యర్థుల జాబితా ఆశావాహులతో పాటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది